దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానము వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాటలు మనం వింటుంటే మన దేవుడు మనం చేసే పనులన్నిటిలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. మనం చేసే ప్రయత్నాలన్నిటిలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. చదువులలో ఆయన ఆశీర్వదిస్తానంటున్నారు. కనుక చదువుకునే పిల్లలారా, మీ చదువులలో దేవుడు మీ కృప చూపించునుగాక. పనులు చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ పనులలో మీరు అంతకంతకు ఆశీర్వదించబడి వర్ధిల్లుదురుగాక. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారు, మీ వ్యాపారాల్లో మీరు ఆశీర్వదించబడుదురుగాక. అలాగే ఉద్యోగం చేస్తున్న వారు, మీ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్ వచ్చునుగాక. ఇలా దేవుణ్ణి నమ్ముకొని ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు చేస్తున్న ప్రతి పనిలో, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ రోజున ఇజ్రాయేలీయులు వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభు వారితో సూటిగా మాట్లాడారు. ఆ జాగ్రత్తలు ఏంటంటే, మీ పొలాల్లో కానీ మీ దగ్గర కానీ ఎవరైనా పనిచేస్తే ఆ పని చేసిన వారిని బాధ పెట్టద్దు. వారికి ఏనాటి కూలి ఆనాడే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళు బాధపడుతూ మీ దగ్గర నుండి వెళ్ళి, అయ్యా ఇంత కష్టపడ్డాం, మమ్మల్ని రేపు రండి ఎల్లు రండి రండి అని ఇబ్బంది పెడుతున్నారని వారు దేవునికి మొర్రపెట్టారనుకోండి, అది మనకు శాపమైపోద్ది, మన పనులన్నీ తారుమారైపోతాయి. కనుక అలా అవ్వకూడదంటే మన దగ్గర ఏ పని చేసినా, మన దగ్గర ఏ పని చేసినా ఆ పని చేసిన వారిని మనం బాధ పెట్టకూడదు. వారిని సంతోషపెట్టి మనం వెళితే, వారిని మనం సంతోషపెట్టి పంపిస్తే వారు వెళ్ళి మనసారా వీళ్ళ చల్లగా ఉండాలి అనుకుంటారు. అది మనకు ఆశీర్వాదమైంది. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మన పనులలో ప్రయత్నాల్లో దేవుడు మనకు తోడుగుండి మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ప్రత్యేకంగా మన దగ్గర పని చేసిన ఎవరిని మనం బాధ పెట్టకూడదు. వారిని మనం సంతోషపెట్టి వారికి ఏ బతిమిస్తామని ఒప్పుకున్నామో అది ఇచ్చి మనం పంపించామనుకోండి, వారు సంతోషంగా వెళతారు. అది మనకు ఆశీర్వాదమైంది. రెండవది ఆయన అంటున్నారు, కుమారులు ఒకవేళ దోషం చేశారనుకోండి తండ్రుల్ని శిక్షించొద్దు. ఒకవేళ తండ్రులు దోషం చేశారనుకోండి కుమారులను శిక్షించొద్దు. ఎవరు దోషం చేస్తే వారినే అనండి, వారినే శిక్షించండి. కానీ దోషం ఒకరు చేస్తే ఇంకొకరిని శిక్షించొద్దు. అలా చేయటం వల్ల అమాయకులు వారు బాధపడతారు, అది మనకు శాపమైతే. కనుక అలా జరగకుండా చూసుకోండి అంటున్నాడు. ఇంకొక మూడవ మాట ఏంటంటే, తీర్పు తీర్చేటప్పుడు పరదేశికి కానీ తండ్రి లేని వారికి కానీ న్యాయం తప్పి తీర్చకూడదు. ఇంకో మాటలు చెప్పాలంటే, తండ్రి లేని వారికి పరదేశులకే కాదు, మనం ఏదైనా ఒక మాట తీర్పు తీర్చే పరిస్థితుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తే మనం న్యాయం తప్పి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. న్యాయంగా, ధర్మంగా, మంచిగా మనం స్టేట్మెంట్ ఇస్తే, తీర్పు తీరిస్తే ఖచ్చితంగా మనకు అది ఆశీర్వాదం అయింది. మన గురించి ఎవరూ క్షిపించుకోకూడదు, మన గురించి ఎవరు చెడ్డగా బాధపడకూడదు, అది మనకు శాపమైంది. కనుక అలా కాకుండా మనల్ని మనం జాగ్రత్త తీసుకుందాం. ఇంకా అంటున్నాడు, 19 వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, నీ పొలంలో పంట కోసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని పనులు వదిలేసే, మర్చిపోయినట్టు వాటిని వదిలేసే, మళ్ళీ వెనక్కి వెళ్ళి నువ్వు మర్చిపోయినవన్నీ మళ్ళీ కోసుకొని తెచ్చుకోవద్దు, అవి అలా వదిలేసి వెళ్ళిపో. ఎందుకు చెప్పన, నీ వెనకాల ఆశతో పరదేశులు కానీ లేకపోతే విధవరాళ్ళు కానీ తండ్రి లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు నీ పొలంలో ఆశగా వచ్చినప్పుడు కొన్ని పనులు నువ్వు అలా వదిలేసుకుంటూ వెళతావే, అది వాళ్ళకు ఆహారమైద్ది, అది వాళ్ళకు ఆధారమైద్ది. తద్వారా నీ పొలానికి వచ్చిన వాళ్ళు తృప్తిగా వెళతారు, అది నీకు ఆశీర్వాదమైద్ది. ఎంత బాగుందో చూడండి. అంతమాత్రమే కాదు, మన ఒలీవ పండ్ల
తోటల్లో గాని ద్రాక్ష పండ్ల తోటల్లో గాని ఉన్నది మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోవద్దు. అందులో అక్కడ కొంచెం 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 వదిలేసుకుంటే ఆకలితో ఎవరైనా ఆ తోటలోకి వస్తే వారు ఆకలి తీర్చాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఇప్పుడు సిటీలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు అనుకోవచ్చు మాకేం ఒలివ చెట్లు ఉన్నాయి, మాకేం ద్రాక్ష చెట్లు ఉన్నాయి, మాకేం పొలాలు ఉన్నాయి, ఇది మాకు సంబంధించింది కాదులే అని మీరు అనుకోవచ్చు. మనం మన తోటి వారికి సాయం చేసేవారిగా ఉండాలి. తండ్రి లేని వారికి కానీ, విధవరాండ్రికి కానీ, లేకపోతే ఇలాంటి అనాథులుగా ఉన్న వారికి కానీ మనం చేతనైనంత వరకు మనం వారికి ఉన్న దాంట్లోనే కొంచెం మనం చేయూతనిచ్చేటట్టుగా వారి హృదయాల్ని మనం సంతోషపెట్టేవారిగా, వారికి కొంచెం అన్నం పెట్టేవారిగా, కొంచెం అండగా ఉండేవారిగా అలా మంచి పనులు సత్క్రియలు మనం చేస్తే ఖచ్చితంగా ప్రభు అంటున్నారు మీ చేతి పనులన్నిటిలో యెహోవా మిమ్మను ఆశీర్వదించును అంటున్నారు. కనుక దేవుని ఆశీర్వాదం మన మీదకి రావాలంటే, మన చేతి పనులన్నీ సఫలం అవ్వాలంటే, అన్నిటిలో దేవుడు మనల్ని దీవించాలంటే మనం ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. ఇలాంటి మంచి కార్యాలు చేద్దామా, చేసి దేవుని ఆశీర్వాదం మనం పొందుదామా. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఈరోజు విన్న వాక్య ప్రకారం వారు జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. సత్క్రియ మేము చేస్తే తలెత్తుకునే వారిగా మీరు చేస్తానన్నారు. అయ్యా, నీ బిడ్డలు ఈ రోజు నుండి వారు సత్క్రియ చేయడానికి చాలామంది ప్రేరేపించబడి ఉండగా, వారు చేసే సత్కార్యాల ద్వారా మీ వాగ్దానం చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తానన్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చి ప్రతి జీవితాన్ని ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నసుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.